బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల వేట స్పీడప్ చేసింది వైసీపీ. ఈ క్రమంలో భాగంగా ఈ రోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీల మార్పులపై వైసీపీ అధినేత సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సీఎం జగన్ నుంచి పిలుపు మేరకు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఆయన్ను కలిసేందుకు తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఇందులో భాగంగా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి సీఎం జగన్ను కలిశారు. కందుకూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మార్పుపైన జగన్ చర్చిస్తున్నారు. అటు సీఎం వైఎస్ జగన్ను కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ కలిశారు. పార్టీ కనిగిరి ఇన్ఛార్జ్ మార్పుపై ఇరువురి మధ్య చర్చ సాగింది. అటు మార్కాపురం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ మార్పు పైన సీఎం జగన్ కసరత్తు చేశారు. ఇందులో భాగంగా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డితో భేటీ అయ్యారు. అయితే మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డిని పిలిపించి మాట్లాడారు జగన్. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, కొంతమంది ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్య నేతలంతా కూడా తాడేపల్లికి చేరుకున్నారు, సీఎం జగన్ తో భేటీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ప్రకాశం జిల్లాతో పాటు కృష్ణా జిల్లాతో ఎన్టీఆర్ జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తో సీఎం భేటీ అయ్యారు. అలాగే మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఇప్పటికే మార్కాపురానికి సంబంధించి కూడా జింకే వెంకటరెడ్డి, ఎవరైతే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నాడో ఆయన్ని కొనసాగిస్తూ దాదాపుగా ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే కనిగిరికి సంబంధించి కూడా ప్రస్తుతం బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నారు. ఈయన ఏదైతే పార్థసారథి స్వయాన వ్యయం కూడా ఈయన పార్టీ మారుతున్న నేపథ్యంలో ఈయనతో సీఎం భేటీ అవటం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ కూడా కనిగిరికి సంబంధించి కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ పేరును తెరమీదకు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఆయనకు సంబంధించి కూడా పలు సూచనలు, సలహాలు కూడా అధిష్టానం చేసింది. మరొకవైపు కందుకూరుకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా మార్పులు చేర్పులపై కూడా సీఎం కసరత్తు చేస్తా ఉన్నారు. మరొకవైపు మార్కాపురం, గెదలూరు, కనిగిరి ఈ నియోజకవర్గాల మీద సీఎం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. కందుకూరు సంబంధించి కూడా రానున్న ఒక రెండు రోజుల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అలాగే కనిగిరి, మార్కాపురం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని తన వర్గానికి ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బాలినేని కాదని చెప్పి వీరందరినీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకవైపు ఏపీ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కొద్దిసేపటి పిలుపు వచ్చింది. ఆమెను ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నుంచి పోటీ చేపించే అవకాశాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సామినేని ఉదయభానుపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలతో పాటు విసక్రత ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ వేరే వారికి టికెట్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. వాసిరెడ్డి పద్మ అయితే బాగుంటుందని, ఆమె సామాజిక వర్గానికి సంబంధించి ఆమె కాపు, అలాగే ఆమె భర్తకు సంబంధించి ఎస్టీ ఉన్నారు కాబట్టి రెండు సామాజిక వర్గాలు కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీనిలో భాగంగానే వాసిరెడ్డి పద్మని జగ్గేపేట పంపించే ఆలోచన కూడా సీఎం చేస్తున్నారు. ఇప్పటికే ఆమెనైతే ముఖ్యమంత్రి కార్యాలయం చేరుకుంది. మరొకవైపు సామినేని ఉదయభాను రెండు రోజుల క్రితం కూడా టికెట్ లేదని చెప్పి పార్టీ మారుతున్నట్టు కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన మీడియా ముందుకు తాను పార్టీ మారట్లేదని చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు దాదాపుగా ప్రకాశం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల జాబితాని ముఖ్యమంత్రి ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రేఖ రైట్ శివ, అయితే మార్కాపురం ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే మార్కాపురానికి సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ నాగార్జున రెడ్డి ఉన్నారు, ఆయనపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఇప్పటికీ ఆయన సూచన మేరకు గతంలోనే మార్కాపురం ఇన్ఛార్జిని మార్చాలని చెప్పి వైఎస్ఆర్సీపీ భావించింది. కానీ ఆయన సూచన మేరకు ఐపాక్తో మరొకసారి ముఖ్యమంత్రి సర్వే కూడా చేయించారు. మరొకసారి చేయించిన సర్వేలో కూడా ఆయన పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోదరుడు, ఆయన బంధుగణం నియోజకవర్గంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనేది ఎక్కువగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డిని. వెంకటరెడ్డి వైపు దాదాపుగా ముఖ్యమంత్రి అయితే మొగ్గు చూపినట్టు తెలుస్తా ఉంది. అయితే వెంకటరెడ్డి విషయానికి సంబంధించి కూడా మాజీ మంత్రి బాలినేని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. బాలినేనికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కూడా గిద్దలూరు, ఒంగోలు ఈ రెండు నియోజకవర్గాల్లో నీకు ఏ నియోజకవర్గం కావాలో
సెలెక్ట్ చేసుకో, మిగిలిన వాటి మీద మీరు ఫోకస్ అవసరం లేదని చెప్పి సీఎం చాలా క్లియర్ కట్ గా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బాలినేనికి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలోనే బాలినేని ప్రమేయం లేకుండానే ఈ రోజు కందుకూరు కనిగిరి మార్కాపురానికి సంబంధించిన ఇన్ఛార్జీలు మార్పుల చేర్పులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో కసరత్తు అయితే జరుగుతా ఉంది. రేఖ, కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి ఇన్ఛార్జ్లను మార్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటికే కనిగిరి సంబంధించి కూడా ఎవరైతే ప్రస్తుత శాసనసభ్యుడు ఉన్నాడో బుర్రా మధుసూదన్ యాదవ్, ఇతనికి సంబంధించి కూడా నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. ఐపాక్ చేసిన సర్వేలో కూడా వ్యతిరేకత రావటం, అలాగే ఈయన వియ్యంకుడు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూడా పార్టీ మారుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కనిగిరి ఎమ్మెల్యేకి సంబంధించి బుర్రా మధుసూదన్ యాదవ్ని ముఖ్యమంత్రి పిలిపించారు. ఇక్కడ టీడీపీ నుంచి వచ్చిన బాబురావు కూడా ప్రధానంగా పేరు వినిపిస్తా ఉంది. ఆయనతో పాటుగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మరొక పేరును కూడా ఇటీవల తెర మీద తీసుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఏదైతే ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ వైపు మాత్రం మొగ్గు చూపినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ గాని లేకపోతే బాబురావు గాని వీరిద్దరిలో కూడా ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రేఖ, థ్యాంక్ యూ శుభ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.